ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి రాగానే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. మరోవైపు ప్రణీత్ రావుకి సహకరించిన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్నలకు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. వారికి 2 వారాల పాటు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పినట్లుగా మనకు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నోటీసులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కేసు 7 రోజుల పాటు ప్రణీత్ రావును కస్టడీలో ఉంచారు. అయితే ఆ సమయంలో కూడా కీలక విషయాలు బయటపడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినట్టు కూడా పూర్తి సమాచారాన్ని కూడా పోలీస్ అధికారులకు ప్రణీత్ రావు అందించారు. అయితే ఇందులో కూడా చాలా మంది పెద్ద అంటే పోలీస్ అధికారులు ఉన్న సమయంలో కూడా ఇద్దరు అదనపు ఎస్పీలు కానీ అలాగే మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు కానీ అలాగే ఒక న్యూస్ ఛానల్ సంబంధించిన ఎంటీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా చెప్తున్నారు. అప్పటికే టాస్క్ ఫోర్స్ డీసీతో కూడా ఇన్వాల్వ్ అయినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయం మేరకు ఇప్పటికే ఎవరెవరైతే మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు ఉంటే అనే ఒక ఛానల్ సంబంధించిన శ్రవణ్ రావు ఇంట్లో ఇప్పటికే సోదా నిర్వహించారు. అయితే ఒక ఎంటీకి సంబంధించిన ఛానల్ కు సంబంధించిన ఇంట్లో కూడా సీడియర్ కి సంబంధించిన కీలక విషయాలు దానికి సంబంధించిన కొన్ని బయటపడ్డాయని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సమయంలో ఇప్పటికే అప్పటికి ఎవరెవరు ఉన్నారో వాడి ఎస్పీలు భుజంగరావు కానీ తిరుపతి అనుకుని ఇప్పటికే పోలీసు అధికారులను ఇక్కడికి పిలిపించారు. బండరేంజ్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఆ సమయంలో పూర్తిగా విచారణ అనంతరం నిన్న అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని గుర్తించిన తర్వాత కూడా నిన్న రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. అనంతరం కూడా ఇప్పటికీ కొంపనిలోని జ్యుడిషియల్ రిమాండ్ కోసం దానికి కోర్టులో హాజరుపరిచారు. అయితే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా చర్చలు కూడా జడికి తరలిస్తున్నట్టు కూడా మంచి సమాచారం మద్దతు ఇంతవరకు అయితే లుకౌట్ నోటీసులు కూడా ఎస్ఐజి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు, ఛానల్ సంబంధించిన శ్రవణ్ రావు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళినట్టు కూడా గుర్తించారు. ఒకరేమో నైజీరియాకి వెళ్ళినట్టు గుర్తించారు. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసిన అనంతరం కూడా వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు పూర్తిగా నిర్మించారు. కొన్ని కీలక విషయాలు కానీ సీడియర్ కి సంబంధించిన కొన్ని విషయాలు బయటపడినట్టు కూడా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి రాగానే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. మరోవైపు ప్రణీత్ రావుకి సహకరించిన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్నలకు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. వారికి 2 వారాల పాటు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కూడా 14 రోజుల రిమాండ్ విధించింది.